వరకు మనం ఇన్సెక్ట్ కిల్లింగ్ బాక్స్ చూసాము, తర్వాత ఇన్సెక్ట్స్ మన బటర్ఫ్లైస్ మాత్స్ స్ట్రెచ్ చేసే బోర్డ్ ని కూడా తయారు చేసాము. ఇప్పుడు మనం ఇన్సెక్ట్ సబ్మిషన్ బాక్స్ ని ఇన్సెక్ట్స్ ని ఒక బాక్స్ లో పెట్టి అరేంజ్మెంట్ చేసి వాటిని మనం సబ్మిట్ చేసే బాక్స్ ని తయారు చేద్దాం. ఈ బాక్స్ మీకు కనపడుతుంది కదా, ఇది ఇది నేను నా కాలేజీలో ఉపయోగించిన బాక్స్. ఇది ఇది ఒరిజినల్ మన చెక్కతో తయారు చేసిన బాక్స్. ఇది ఈ బాక్స్లో ఎలా ఉంటుందంటే, లోపల ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక మెత్తటి ఫోమ్ లాంటి ఒక బోర్డు ఉంటుంది. ఈ బోర్డు అనేది మెత్తగా ఉంటుంది, గుండు సూదులతో గుచ్చితే అలా నిలబడుతుంది. ఇటువైపు ఉంటుంది అది, బోత్ సైడ్ ఇటు ఇటు రెండు వైపులు ఉంటుంది. ఇలాంటి బాక్స్ని మనం ఇలా క్లోజ్ చేసే విధంగా ఈ బాక్స్ని మనం మన పురుగుల్ని సబ్మిట్ చేయడానికి మన ఇన్సెక్ట్ సబ్మిషన్ బాక్స్గా చూస్తాం. ఇది చెక్కతో తయారు చేయబడింది. ఇలాంటి బాక్స్ మనం చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడుకుంది. సో ఇలాంటి బాక్స్ని మనం చాలా అతి తక్కువ ఖర్చుతో మన కొన్ని మనకు అందుబాటులో దొరికే వస్తువులతో మనం తయారు చేద్దాం. సో మనకు అందుబాటులో దొరికే వస్తువుల్లో ముఖ్యమైనది, మనకు కావాల్సింది ఒక శారీ బాక్స్. అంటే చీరలు, మన బట్టల షాపుల్లో చీరలు అమ్ముతారు కదా, దానికి సంబంధించిన బాక్స్. ఈ బాక్స్ని మెయిన్గా మనం ప్రొక్యూర్ చేసుకోవాలి, అంటే తీసుకురావాలి షాపుల్లో. మన బట్టల షాపుల్లో దొరుకుతుంది, ఇది కావాలి. దీంతోపాటు ఒక చాకు, ఒక కత్తెర, ఫెవికాల్ గమ్ము, అవసరమైన కాడికి గుండు పిన్నులు కూడా, గుండు సూదులు ఉంటాయి కదా, అవి కూడా అవసరమైన అవసరమైతే వాడుకోవచ్చు ఇందులో. సో ఇవి ఈ పదార్థ వీటితో పాటు మనకి ఈ చార్ట్, వైట్ చార్ట్, వైట్ చార్ట్ అనే కాదు, మీరు ఏ రంగైనా వాడచ్చు. ఈ చార్ట్ చార్ట్స్ కావాలి, థర్మాకోల్ షీట్ కావాలి. ఇందాక మనం స్ట్రెచ్ బోర్డుకి ఉపయోగించిన దాంట్లో నుంచి మిగిలిన దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ బాక్స్కి మన ఈ శారీ బాక్స్ ఉంది కదా, ఈ శారీ బాక్స్ని రెండు పార్ట్స్ కింద చూస్తాం మనం. ఓకే, ఇలా ఉంటుంది కదా, దీన్ని మనం ఇలా ప్లేస్ చేసుకుంటాం. ఇలా ప్లేస్ చేసుకుని మన పై మూతను కింద బాక్స్ని ఇలాగా పక్క పక్కన పెట్టుకుని సెల్లో టేప్ లాంటిది ఇక్కడ దీనికి దీనికి అటాచ్డ్గా కలిపి వేసుకోవాలి. ఇలా ఇలాగా వేసుకుంటే ఇలా ఒకటి ఈ చివర ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ బాక్స్ ఇలా మూతలాగా ఉపయోగపడుతుంది. ఇలా మూతలాగా ఈ హైట్లో వస్తుంది, ఇట్లా ఇట్లాగే రావాలి హైట్. లోపలికి వెళ్ళకూడదు, మళ్ళీ లోపలికి వెళ్ళకుండా చేయడానికి ఉపయోగపడేది ఏంటంటే, ఇక్కడ ఈ ఈ స్టాప్లర్, ఇక్కడ ఈ ఈ టేప్ ఆపుతుంది. ఇక్కడ ఇంకొకటి మనం అడ్డుగా ఒకటి ఏదైనా గుండు సూది కానీ లేదా ఇంకా ఏదైనా చీపురు పుల్ల లాంటిది ఏదైనా అడ్డు పెట్టచ్చు. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇలా గుండు సూదిన ఒక దాన్ని ఇలా తీసుకుని ఈ ఎడ్జ్లో ఇలా గుచ్చడం వల్ల ఇది బేస్, ఇది ఆపుతుంది, ఇది ఇది కింద పడకుండా ఇలా ఆపుతుంది. ఇలా అదేవిధంగా ఇటువైపు ఈ కార్నర్లో కూడా మనం ఒకటి తయారు చేసుకుని ఇట్లా పెడితే, సో ఈ రెండు ఏమవుతుందంటే ఇలా బేస్ని క్రియేట్ చేసి బాక్స్ లోపలికి వెళ్లకుండా ఈ విధంగా కనబడుతుంది. ఓకేనా? సో
ఇప్పుడు మళ్ళీ మనం ఇలా ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. సో బేస్ ఇప్పుడు ఇది మూలం అనేది తయారైంది, దీన్ని మనం ఆకర్షణీయంగా తయారు చేయాలి. ఇప్పుడు మనం తెచ్చుకున్న థర్మోకోల్ షీట్స్ ఉన్నాయి కదా, ఇవి ఇవి దీని సైజు ప్రకారం ఈ థర్మోకోల్ షీట్ని దీని సైజ్ ప్రకారం ఇటువైపు ఇటువైపు రెండు వైపులు అతికించాలమ్మా. ఓకే, ఈ సైజులో నేను ఇప్పుడు కట్ చేస్తాను. ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టి ఈ సైజులో ఈ సైజులో నేను మార్క్ చేసుకున్నా. ఇక్కడ దీని మీద పెట్టి కూడా చేయొచ్చు. ఓకే, సో ఈ సైజులో నేను మార్క్ చేసుకుంటున్నా. సో ఇక్కడికి ఇది, అలాగే ఇటువైపు ఇది సరిపోయిందా కరెక్ట్గా? ఇక్కడ కూడా ఇంకొంచెం రావాలి కదా, వచ్చిందా? ఓకే, అలా మార్క్ చేసుకున్న నేను కటింగ్ మొదలు పెడతాను. సో మనం ఇందాక ఎలా కట్ చేసుకున్నాం సేమ్ అలాగే కట్ చేసుకుని ఒక భాగం అది గుర్తుపెట్టుకోవాలి భాగాలు. ఇలాగ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి భాగాలు ఇలాగ మళ్ళీ కట్ చేస్తాం. ఒక ఒక భాగానికి ఒక పార్ట్కి దొరికింది చేసాము, అది ఇందులో ఫిట్ అవుతుందో చూసుకోండి. కొంచెం అటు ఇట్లా ఉంది, సో కొంచెం రీసైజ్ చేద్దాం. దీన్ని రీసైజ్ చేద్దాం ఇది. సో ఇది కొంచెంసేపు పక్కన పెట్టండి. దీనికి కొంత ఎడ్జెస్ కొంత కట్ చేస్తే ఫిట్ అవుతుంది ఆ బాక్స్లో. ఓకే, ఇలా ఎడ్జెస్ సైజు ప్రకారం తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది మళ్ళీ కొంచెం సరిపోవట్లేదు, మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ ఇలాగ కట్ చేసుకున్న భాగాన్ని ఇందులో బాక్స్లో ఇలాగా నెమ్మదిగా లోపల ఫిట్ చేయాలి. ఇట్లా ఫిట్ చేసి బేస్ రెడీ చేసుకోవాలి. ఇన్సెక్ట్స్ అన్నీ మనం పిన్ చేయాలి కదా, దానికోసం ఈ థర్మాకోల్ షీట్కి ఈ గుండు సూదులతోటి మనం ఇన్సెక్ట్స్ని పిన్ చేసుకుంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఇలా పిన్ చేస్తే ఇలా నిలబడుతుంది అన్నమాట. దీన్ని రెండో భాగం కూడా దీనికి అటాచ్ చేస్తాను. చూడండి, రెండో భాగం కూడా ఇందులో పర్ఫెక్ట్గా సరిపోతుంది. సరిపోయిందిగా? ఇలా చేసుకున్న తర్వాత చూడటానికి అందంగా ఉందా? ఇంకా అందంగా చేద్దామా దీన్ని? ఈ బాక్స్ వెనక భాగంలో ఈ డిజైన్లు ఇవి ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా కనపడుతున్నాయా? కొంచెం ఇంకా అందంగా తయారు చేద్దామా దీన్ని? ఇంకా అందంగా తయారు చేయాలంటే ఏం చేయాలి? చార్ట్లు, రంగురంగు కాగితాలు అలాంటివన్నీ అంటించి దీన్ని అలంకరణ ప్రాయంగా అలంకరించే విధంగా ఉండాలి. సో ఇలాంటి వైట్ చార్ట్లను ఉపయోగించి నీట్గా వీటిని ఇంకా ఆకర్షణీయమైన బాక్స్, మనం పురుగులు ఎంత అందంగా ఉంటాయో బాక్స్ కూడా అంతే అందంగా తయారు చేసే విధంగా మనం దీన్ని ఇంకా డెవలప్ చేద్దాం. సో దీనికి మనం సేమ్ మ్యాచ్కి మళ్ళీ ఇదే కొలతల్లో మళ్ళీ ఒక చార్ట్ కట్ చేసుకుని
నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒకే చార్ట్ని ఈ చివరి నుంచి ఈ చివరి వరకు తీసుకుంటున్నాను. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు తీసుకుని ఇన్సెక్ట్ బాక్స్లో మనం ఈ చార్ట్ని ఇలాగా తెల్ల చార్ట్ని డెకరేషన్గా బాగా బేస్ క్లియర్గా తెల్ల చార్ట్ మీద పురుగులు పెడితే చాలా బాగా కనబడతాయి విజిబుల్గా. సో ఇలాగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కస్టమైజ్డ్ ఇన్సెక్ట్ బాక్స్ రెడీ అయింది. సో ఇలా బేస్ ఇటువైపు కూడా తయారు చేసుకుని ఇటు కూడా ఇన్సెక్ట్స్ని పిన్ చేయొచ్చు, ఇటు ఇటు చేయొచ్చు. సో మీకు ఇన్సెక్ట్ బాక్స్ రెడీ. చూడండి ఎంత బాగుందో, ఎంత సింపుల్గా అయిపోయింది. మన దగ్గర దొరికే వస్తువులు అన్నీ మన దగ్గర దొరుకుతాయి. సో అదే ఇలాంటి బాక్స్ తీసుకోవాలంటే దీనికి మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి, దీనికి రావాలి, మళ్ళీ కొనుక్కోవాలి, దీనికి మళ్ళీ ఒక 1000 రూపాయలు కట్టాలి. సో ఈ ఖర్చులు లేకుండా ఎంత ఖర్చు ఈ చిన్న బాక్స్ని తయారు చేస్తాం. ఓకే.